सचिवालय वालंटीर्स मरियु नूतनंगा नियमिंपबडेटटुवंटि सचिवालय कार्यदर्शि की समन्वय पच्चेटुकु ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మరియు వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ మరియు టౌన్ కౌన్సిలర్స్ వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ముఖ్య నాయకులు వేదిక ముందున్నటువంటి पार्टी नायक कार्यकर्ता वालंटीर्स मरी सचिवालय कन्वीनर मीडिया मित्र हृदयपूर्वक नमस्कार मुख्य मन पार्टी निर्माण अने अणचिवेत पुटन कैरेक्टर लाटी कांग्रेस पार्टी स्वर्गीय राजशेखर रेड्डी मरण तरह आ कुट पैना रकर केस जगन पदहार नू जैल उच्च आये अभवती आ इबूल कष्ट अच्छी स्फूर्ति मन रक वेधिस्टन उद्देश्य तो వారిని ఎంతైనా సరే ఎదుర్కోవాలి అని చెప్పేసిన ఉద్దేశంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని స్థాపించి తద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటటువంటి విధానంతో ఆయన ఓడార్పు యాత్ర కానీ తర్వాత ప్రతి విషయంలో ఉద్యమాలు చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. తర్వాత ఆయన 2014లో మనం అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయి మన తెలుగుదేశం పార్టీ చేతిలో అధికారం ఉండడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వారు 2014 నుంచి 19 వరకు ఒక అరాచకమైనటువంటి పరిపాలన సాగించారు. వారు చేసేటటువంటి అరాచకాలకి హద్దు పట్టు లేకుండా పోతా ఉంది. సామాన్యమైనటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం కానీ సంక్షేమం కానీ జరగట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో వారికి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అవసరాలను మనం ఏ రకంగా తీరుస్తామని చెప్పేసనేటటువంటి విధానం కోసం ఆయన అట్టడుగురుగా ఉన్నటువంటి వారందరి సాధక బాధలు తెలుసుకునే దానికోసం ఒక పాదయాత్రను తీసుకోవటం. ఆ పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూలని కవర్ చేస్తూ తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిపేటటువంటి కష్టాలను తీర్చేదానికి ఏ రకమైనటువంటి విధానాలు మనం తీసుకోవాలనేటటువంటి విధంగా ఆలోచన చేసి ఆయన నవరత్నాలనేటటువంటి ఒక విధానాన్ని తీసుకొని మన మానిఫెస్టోగా దాన్ని రూపొందించడం. అది కూడా ఒక 2 పేజీల మానిఫెస్టోని తీసుకొని ఆ 2 పేజీల మానిఫెస్టోలోనే మనం ప్రతిపక్షం 2019లో అధికారంలోకి వస్తే మనం ప్రజలకు ఏం చేస్తామని చెప్పేసి అనే విధంగా తీసుకున్నటువంటి మానిఫెస్టోని ప్రతి ఒక్కరికి వివరించి అత్యధికమైనటువంటి మెజార్టీతో 151 సీట్ల మెజార్టీతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనం ఏ రకంగా అయితే చేయాలనుకుంటున్నామో వీటన్నిటిని కూడా క్షేత్ర స్థాయిలోకి కార్యరూపం దాల్చాలి అనేంటే కార్యరూపం దాల్చేదానికి సచివాలయ వ్యవస్థ అనేటటువంటి ఒక దాన్ని తీసుకోవాలి అని చెప్పేసని సచివాలయ వ్యవస్థని నిర్మాణం కోసం సుమారుగా 4 లక్షల ఉద్యోగాలకు పైగా కల్పించి సచివాలయాలను నిర్మించటం. సచివాలయాలలో ప్రతి శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉండాలి. ప్రతి ఒక్క పేద ప్రజలు ఎవరైనా కానీ వారికి కావాల్సినటువంటి అవసరాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పనులకి ఎక్కడికి అంటే మండల స్థాయి గాని జిల్లా స్థాయి గాని రాజధానికి గాని వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ రకంగా పనులు జరుగుతాయి అని చెప్పేసనే దాని కోసమే వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని ఒక వ్యవస్థను నిర్మించటం. ఆ వ్యవస్థని ఆయన తన మానస పుత్రికగా భావించి వారి కోసం
गौरव वेतन वेल रूपये ने की गौरव वेतना इवेटे सेवल मुख्य मिम्मेल्ल गुर्ति पा की करोना कष्टकाल सेवल उन्ाई आ सेवल गुर्त तरवा विधाना प्रपंचव्याप्त अंदर सारी आंध्रप्रदेश वाइप चूसेला मन चला सदर्भा चला चाल मैगजीन चूसा अलाे व्यवस्था मन इप्ति वरकू माचर् मंडला माचर् टन का मन चुनावी मन पधकाल द्वारा वैएसआर पेंशन कानुगुदानी वैएसआर नेतन हस्तम वैएसआर चयुत अम्मवड़ी वाहन मित्र वैएसआर सुन्ना वड्डी अलाने प्रति मंडलानिकी संबंधी एक्कड़ा कूडा 190 कोट्लकी तग्गकुंडा मन प्रजलंदरिकी कूडा संक्षेम पथकाल रूपंलो अंदिंचडं अलाने मन सचिवालयाल निर्माणं कोसं चेयडं मार्चल टौन ग्रामीण पट्टणानिकी गाने रेंडिंटिकी कलिपि సుమారుగా 400 కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్క ఇంటికి చేర్చాం. ఆ చేర్చడానికి వారధిగా ఉన్నటువంటి వారు సచివాలయ వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ చేసేటటువంటి సేవలన్నిటిని కూడా పార్టీతో సమన్వయపరచడం కోసం పార్టీ సచివాలయ కన్వీనర్లుగా నిర్మించాలనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకోవడం ఈ ప్రతి సచివాలయానికి నియమించబడేటటువంటి ముగ్గురు కన్వీనర్లలో మహిళ తప్పకుండా ఉండాలని చెప్పేసి నిబంధన పెట్టుకొని ఒక మహిళని కూడా మనం కన్వీనర్ గా నియమించుకొని ఉన్నాం. ఈ కన్వీనర్ సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు మరి ఈ కన్వీనర్స్ కింద ప్రతి 50 నుంచి 60 ఇళ్ళకి ఒక గృహ సారథి అనేటటువంటి వ్యవస్థ నిర్మించుకోబోతా ఉన్నాం. ఆ గృహ సారథిలో ఇద్దరిని నియమిస్తాం. ఆ ఇద్దరిలో ఒకళ్ళు తప్పకుండా మహిళ ఉంటారు. వీరందరూ కలిసి వాలంటీర్ వ్యవస్థ కన్వీనర్స్ గృహ సారథులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలని పేద ప్రజల వద్దకు చేర్చడం కోసం ప్రతి ఇంటికి చేర్చడం కోసం చేసేటటువంటి పనిలో పార్టీకి సంబంధించినటువంటి క్రింద స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి గాని జిల్లా స్థాయి గాని నాయకులు ఎవరైతే మన నియోజకవర్గంలో ఉంటారో వారందరిని కలుపుకొని పోయి మీరు ఖచ్చితంగా పంచేయాలి. పార్టీ గెలుపు కోసం మీరు పాటుపడిన దాని కోసం ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అలక్ష్యం చేస్తే మాత్రం మిమ్మల్ని తప్పకుండా విధుల నుంచి తీసేయడం జరుగుతూ ఉంది. ఏ పనైనా మనం విజయం సాధించాలి అని చెప్పేసానంటే కలిసికట్టుగా పనిచేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్లో వాలంటీర్స్ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. వాలంటీర్స్ ఎప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉంటాయి. పార్టీ మండల స్థాయి కమిటీ కానీ పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా విభాగాలు ట్రేడ్ యూనియన్ ఇట్లా 21 విభాగాలకు సంబంధించినటువంటి పార్టీ అనుబంధ విభాగాలు ఉంటాయి. అలానే కీలకమైనటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో స్థానం కల్పిస్తాం. వారికి ఒక గౌరవాన్ని కల్పించడం కోసం పెట్టుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందరూ సుమారుగా మన మార్చల నియోజకవర్గం నుంచే 10,000 మందికి పైగా కార్యకర్తల్ని వారికి బాధ్యతలను అప్పచెప్పేటటువంటి ఆశయంతో ఉన్నాం. 10,000 మంది కార్యకర్తలు ఒక సమూహంగా ఏర్పడి వారు విధులని చిత్తశుద్ధితో వెనుక పనిచేస్తే మన జగనన్న ఆశించినటువంటి 175 స్థానాలకు 175 స్థానాలను మనం సాధించడం కానీ అలానే ఐదవసారి మార్చర్ల నియోజకవర్గంలో మరలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం కానీ పెద్ద కష్టమైన విషయమేం కాదు. ఒక పనిని ఒక వ్యక్తి చేస్తేనే కష్టం, ఒక పనిని అందరం సమూహంగా చేస్తే విజయం సాధిస్తాం. అందరం కూడా ఎవరైనా సమూహంగా ఉన్నా కానీ అది చేసే పనిని చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తా ఉన్నాను. ఈ గెలుపు మన జగనన్న ఆశయం ఏదైతే ఉందో 30 సంవత్సరాల పాటు సంక్షేమ పరిపాలనని ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలోకి ఉన్న ప్రజలకు అందించడం కోసం ఆయన చేసేటటువంటి కష్టం తపన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో
కష్టపడి పని చేయాలని చెప్పేసరికి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులు మనం చేసేటటువంటి సంక్షేమ పథకాల్లో ఒక తప్పులు ఎక్కడైతే దొరుకుతాయో అని చెప్పేసరికి చూస్తా ఉన్నారు వారు చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా వ్యవస్థలో జరిగినప్పుడు వాటిని సోషల్ మీడియా ద్వారా పెద్దగా చూపిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి వారికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా తప్పులుంటే ఆ తప్పుల్ని ఖచ్చితంగా మీరు సోషల్ మీడియా వేదికగా మీరు ఖచ్చితంగా వాటిని ప్రజలకు తెలియజేయాలి మన పార్టీకి వ్యతిరేకంగా వారు ఏవైతే కోట్లు పెడతా ఉన్నారో వారి యొక్క మీరు ఖచ్చితంగా దీటైనటువంటి సమాధానాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మనం రాబోయే రోజుల్లో అందరం కూడా కష్టపడాలి ఎలక్షన్స్ కి ఎంతో దూరం లేదు ఎలక్షన్ ఒక సంవత్సరం లోపే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ మనందరం ఎంతో కష్టపడి పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని పూర్తిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగడుతూ వాళ్ళు చేసేటటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టే దానికోసం మీరందరం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి పని చేయాలి అని చెప్పేసి మరలా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జవాన్ జై జవాన్ జోహార్ వైఎస్ఆర్. Okay.